ఒక శిష్యుడు అడుగుతున్నాడు, స్వామీజీ నేనేంటో నాకు అర్థమైపోయింది, నాకు చాలా తెలిసిపోతున్నాయి, నాకు అనిపిస్తుంది మీకు నాకు అక్కడ అసలు ఏం అనుబంధం ఉంది, మన ఇద్దరికి ఎటువంటి సంబంధం ఉంది, ఏం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ రావాలా, వచ్చి ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అని కూడా అనిపిస్తుంటుంది. కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి అని అడిగాడు. అతన్ని చూస్తుంటే అనిపించేది ఒకటే, అహంకారం. ఒకరోజు రెండు రోజుల్లో, ఒక నెల రెండు నెలలో, లేదు ఒక సంవత్సరం నా దగ్గరకు వచ్చి మంత్రదీక్ష తీసుకుని గడిపిన తరువాత ఇలాంటి స్థితులు వస్తున్నాయి, చాలామందికి వస్తున్నాయి. మొదటిసారి కలిసినప్పుడు వాళ్ళ స్థితి ఏమిటి? అద్భుతం, ఈయన్ని వదిలిపెట్టకూడదు, ఈయన దగ్గర నేను సెటిల్ అయిపోవాలి, ఈయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి, ఈయన మామూలు వ్యక్తి కాదు. వాళ్ళు ఎక్కడెక్కడో విని ఉంటారు, కైలాసం పుస్తకం చదివి వచ్చేవాళ్ళు చాలామంది అద్భుతంగా భావించి పరుగు పరుగునొచ్చేసి ఆవేశంతో ఆకర్షణతో నన్ను చూడగానే వాళ్ళకు ఒక అద్భుతమైన భావన. ఆ దర్శనంలో కూడా, మొదటి దర్శనంలో కూడా వాళ్ళు అద్భుతంగా భావిస్తారు. తరువాత కొంతకాలం తర్వాత ఈయనతో అవసరమేముంది, వెళ్ళకపోతే అక్కడికి ఏం జరుగుతుంది, రోజు వెళ్ళాలా,